నిరుద్యోగుల కోసం ఈ నెల 16న మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి తెలిపారు. శుక్రవారం మాయా గార్డెన్స్ లో బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి, జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని స్పష్టమైన హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని అన్నారు. నిరుద్యోగుల కోసమే నవంబర్ 16న మిలియన్ మార్చ్ చేపట్టామని, దానికి పెద్ద ఎత్తున యువత తరలి రావాలని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటిఫికేషన్లు గుర్తుకు వస్తాయన్నారు. మంచిర్యాల జిల్లాలో నోటిఫికేషన్ రాక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరు కూడా నోటిఫికేషన్ రాలేదని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. అలాగే నవంబర్ 21న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర దక్షిణ తెలంగాణలో ప్రారంభం అవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్మి హుజూరాబాద్లో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. దళితులను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మత్తు నిద్రలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను అంతమొందించాలి అన్నారు. 2023 బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ పాల్గొన్నారు. ఎన్ని విషయాలు వాగ్దానాలు చేసినో గ్రామ గ్రామాన వెళ్ళి రాష్ట్ర రథసారథి బండి సంజయ్ గారు మరి ప్రజలకి వెళ్ళి ప్రజలతోటి మమేకమై వాళ్ళ కష్టాలను స్వయంగా తెలుసుకొని మరి ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే మొదలుపెట్టిండో మన విజయవంతంగా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర పూర్తయింది. మరి రానున్న ఈ 21వ తేదీ నవంబర్ తేదీ నుండి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా మొదలవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మేము కేసీఆర్ ఏదైతే వాగ్దానాలు చేసిండో ప్రజలకు, ఆ వాగ్దానాలతో పాటు ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు రెండో పాదయాత్ర కూడా సిద్ధమైండు. ఉద్యోగాలు లేక ఒక పీజీ చేసిన అమ్మాయి టీ అమ్ముతున్న దృశ్యాలు కూడా ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ట్ర అధ్యక్షునికి ఎలాగో మాకు ఉద్యోగాలు రావు, కనీసం టీ అమ్ముకొని మా కుటుంబాన్ని పోషించుకుంటామన్న విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాంటి సంఘటన రాష్ట్రం మొత్తంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక అమ్మాయి నేను గేదెలను మేస్తూ దినం గడుపుకొని 3 గేదెలను కొన్నాము, బర్రెలను, ఆ బర్రెల పాలు అమ్ముకొని నేను మా కుటుంబాన్ని పోషిస్తాను అనేసి ఒక అమ్మాయి తెలియజేయడం జరిగింది. ఈ రకంగా నిరుద్యోగులు రకరకాల నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా మత్తు నిద్రలో ఉన్న కేసీఆర్ ఇంకా మేల్కోవట్లేదు. మేల్కొని గద్దె దించే వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున విశ్రమించము. రానున్న కాలంలో రాష్ట్రం మొత్తము గ్రామ గ్రామాన ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించి 2023 సంవత్సరం వరకు కూడా కేసీఆర్ని గద్దె దించే వరకు ఆయన అవినీతి పాలన, నిరంకుశ పాలన, నిజాం పాలన, కుటుంబ పాలనను అంతమొందించే వరకు ప్రతి బీజేపీ కార్యకర్త కూడా నిద్రపోడు అనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రెండు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయించిన మేరకు ఆ రెండు ముఖ్య కార్యక్రమాల గురించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిది నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి సాధించుకున్నటువంటి తెలంగాణ 7 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం, ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి గద్దెనెక్కిన కేసీఆర్, వాళ్ళ కుటుంబానికి మాత్రమే అధికారం ఉండడం, ఇది ఒక మరో నియంత్ర భూగణంలో ఉన్నటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాడు. దుబ్బాక ఎలక్షన్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాడు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ అంటాడు, నాగార్జునసాగర్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అక్కడ ఆలియా సభలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్స్ వస్తే కూడా 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మాయ మాటలు కల్లిబొల్లి మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మిలియన్ మార్చ్ ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయం మేరకే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.